వాళ్ళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారి చే స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ అయ్యగారి రామ్మూర్తి పంతులు గారి చే స్థాపించబడినటువంటి 1937లో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ 1981లో ఆ దాంట్లో ఉన్న కార్మికుల పోరాట ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి దాన్ని జాతీయం చేస్తే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మెర్జి చేస్తే, బందర్లో బైపాస్ రోడ్లో గోసంగం భూమిలో నిర్మించాల్సినటువంటి బెల్ కంపెనీ నిమ్మకూరికి ఎందుకు తరలిపోయింది 2015లో? ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ, ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ బందర్లో నిర్మాణం చేయాల్సిన ఉండాల్సిన దాన్ని నారా లోకేష్ నిమ్మకూరిని దత్తత తీసుకున్నాడని చెప్పని మా కొల్లు అబద్ధము. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి బందర్ నుంచి దాన్ని నిమ్మకూరు పట్టుకుపోయారా పట్టుకుపోలేదా? 1937 నుంచి 2015 దాకా బందర్లో నడుస్తున్నటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిమ్మకూరికి ఎలా తరలిపోయింది? మీరు బందర్ను ఉద్దేశిస్తారు, మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు. ఏంటి మన బందరు మన కొల్లు అంట, ఇది మన నిర్వాహకం. నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారి పాపం ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీని పెడితే, దాన్ని 1980లో కార్మికులు అనేక నెలల పాటు ఉద్యోగాల్ని కూడా త్యాగం చేసి పోరాటం చేస్తే, ఆ కార్మికులు సాధించుకున్నటువంటి బెల్ కంపెనీ ఎందుకు తరలిపోయింది నిమ్మకూరు? 2015లో ఎందుకు అక్కడికి పోయింది? మా కొల్లు అబద్ధం నోరేమైంది? మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు. ఆయన వారంటారు నేను వారిని బూతులు తిడుతున్నానంట. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయదండి, ఏంటండి అది? లేదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకి వెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది, నన్ను బూతులు కదా తిట్టింది, నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి, నన్ను బూతులు కదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు, నేను అన్నీ మూసుకు కూర్చోవాలి. ఏ నేను పోర్షంగల్ కాపు పెట్టినే కదా, ఎందుకు మూసు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా, ఎందుకు ఊరుకుంటాను అంటున్నా. ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు, మీకేం హక్కు ఉంది? ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా? ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా? ఏనాడన్నా
మీ పార్టీలో చేరతానని మీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా? మన ఇద్దరికీ సంబంధాలు లేవు కదా, నన్ను ఎందుకు దుర్భాషలాడారు? మీరు సమాధానం చెప్పాలి కదా. అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా? మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టమా? మంది కౌరు పౌరుషం కలిసి జాతి కదా మందే, నేను అదే చెప్పాను.